అన్నమయ్య జిల్లా రాజంపేట నియోజకవర్గంలో వైకాపా నాయకులు భారీగా భూ అక్రమాలకు పాల్పడుతున్నట్లు జిల్లా కలెక్టర్కు వరుసగా ఫిర్యాదులు అందుతున్నాయి. రాజంపేట నందలూరు మండలాల్లో ఎక్కువగా ప్రభుత్వ భూములు ఆక్రమించినట్లు జిల్లా కలెక్టర్ గిరీషాకు ఫిర్యాదులు అందగా ఆయన రెవెన్యూ సిబ్బందిపై వేటు వేస్తున్నారు. ఎమ్మెల్యే మేడా మల్లికార్జున్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి అండతో వైకాపా నాయకులు భూ అక్రమాలకు పాల్పడుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇద్దరు వైకాపా ముఖ్య నేతలు బినామీ పేర్లతో వందల ఎకరాలు ఆక్రమించినట్లు సర్వే నెంబర్లతో సహా బాధితులు కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ఇటీవల రాజంపేటలో సురేష్ నాయుడు అనే వ్యక్తి చనిపోవడానికి మాజీ ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి సోదరుడు అనిల్ కుమార్ రెడ్డి బెదిరింపులే కారణమని బాధితురాలు కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ఆకేపాడు సమీపంలో వందల ఎకరాల్ని ఆక్రమించారని తెలిపారు. ఆ బొమ్మల గురించి నా బిడ్డలు కూడా చంపేసినారు, మాకెవరు మగదిక్కులేరు, నాకు న్యాయం చేయండి నాయన, వాళ్ళైన కాకుండా అన్ని చేసేసారు, చెప్పేదానికి కూడా నాకు నోరు రాలనాయన, అన్ని భూములు తలా ఇంత ఎక్కిస్తానన్నారు, మాకు ఆన్లైన్ చేయించేవారు, చేయమంటే చేయలేదు, ఎన్ని రోజులు తిరిగినా కూడా. మాకు గ్రామస్తులు, మా పక్క పక్కలు ఉండే భూములు ఉండేవాళ్ళు, ఎవరికి దగ్గరికి వాళ్ళు ఆక్రమించుకొని పట్టా భూములన్నీ ఎక్కించుకుంటున్నారు. మేము అమ్ముకునే బీడు భూములు ఉంటే అమ్ముకున్నాం, మేము తట్టుకోలేక వాళ్ళ దెబ్బకు మాకు ఇవ్వమంటే మేము ఇవ్వలేదని రెడ్డి వాళ్ళకు వేరే వాళ్ళకి ఇచ్చి అమ్ముకున్నాము. అవి కూడా ఆన్లైన్ చేసినట్టు చేసేసి తీసేసినారు వైసీపీ పార్టీ వాళ్ళు. అమర్నాథ్ రెడ్డి తమ్ముడు అనిల్ రెడ్డి వాడు, నాగేంద్ర అందరూ ఉండారు, పాత్ర ఉండారు, ఊళ్ళో కూడా కొంతమంది చేతులు ఉన్నాయి. అన్నీ చేసి మా బిడ్డను పొట్టలు పెట్టింది అన్న, నాకు న్యాయం చేయండి తండ్రి. జడ్పీ చైర్మన్ అమర్నాథ్ రెడ్డి 40 కాలనీలో అమర్నాథ్ రెడ్డి ఇంగ్లీష్ మీడియం స్కూల్కు పోయి పెట్టుకుంటూ సొంత విలాసానికి ఎస్టేట్కి ఒక 20 ఎకరాలు కట్టుకొని సుమారు 100 ఎకరాల పైన ఆక్యుపై చేసి అవి ఆన్లైన్ చేసుకోవడం ప్రయత్నం చేస్తూ వాళ్ళ తమ్ముడు అనిల్ కుమార్ రెడ్డి రిజిస్ట్రేషన్ అయినటువంటి వీళ్ళ భూములు ఆన్లైన్ కాకుండా ఆపే ప్రయత్నం జరుగుతుందని చూస్తున్నాం. ఈ దుర్మార్గం అయినటువంటి చర్య ప్రభుత్వ అధికారులను భయపెడుతూ వాళ్ళ కార్యకలాపాలకు విధులకు ఆటంకం చేస్తూ రాయంపేట వైసీపీ నాయకులు చాలా నీచంగా తయారయ్యారు. ఈ విషయాన్ని ఈమెకి ప్రభుత్వ భూములు కాపాడి ప్రజలకు న్యాయం చేస్తారని మీ అందరి ముందు కోరుకుంటున్నాం. భూ ఆక్రమణల్ని తీవ్రంగా పరిగణించిన జిల్లా కలెక్టర్ గిరీష్ సమగ్ర విచారణకు ఆదేశించారు. నందలూరు, రాజంపేట మండలాల్లో ముందుగా 4 వీఆర్ఓల్ని సస్పెండ్ చేయడంతో పాటు తహసీల్దార్కు షోకాజ్ నోటీసు ఇచ్చారు. ఈ డివిజన్లో భూముల్ని కాపాడాల్సిన రెవెన్యూ డివిజనల్ అధికారి కోదండరామిరెడ్డి పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. అధికార పార్టీ నేతలతో లాలుచీపడి భూ ఆక్రమణలు జరుగుతున్నా పట్టించుకోలేదనే ఆరోపణల నేపథ్యంలో ఆయనపై బదిలీ వేటు పడింది. జిల్లా కలెక్టర్ ప్రభుత్వానికిచ్చిన నివేదిక ఆధారంగా రాజంపేట ఆర్డీఓ కోదండరామిరెడ్డిని సాధారణ పరిపాలనా శాఖలో రిపోర్టు చేసుకోవాలని ఈ నెల 11 ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జెడ్పీ చైర్మన్ ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి కుటుంబంపై బాధితులు కలెక్టర్కు ఫిర్యాదు చేయడంతో ఆయన స్పందించారు. తానుగాని తన కుటుంబం గాని ఎలాంటి భూ ఆక్రమణలకు పాల్పడలేదని చెప్పుకొచ్చారు. తాను ఆక్రమించినట్లు తెలితే ట్రస్టుకు రాసిస్తానని తేల్చి చెప్పారు. 739లో ఆ 39 సర్వే నెంబర్లో మాకు ఎలాంటి భూమి కానీ ఏమీ లేదు మాకు వాస్తవంగా. ఇంకొకటి ఆకేపాటి గ్రామంలో 1041 6,500 ఎకరాలు గ్రామం అంతా సర్వే నెంబర్, దాంట్లో 1041లో కొంత భాగం మా దగ్గర ఉండాలి అన్నారు. అలాంటిది మా దగ్గర కూడా ఏమి లేదు. మాదంతా ఉమ్మడి కుటుంబం, మా పిల్లలకు కూడా ఎవరికి కూడా ఎవరి పేరుతో కూడా వీళ్ళు ఇచ్చిన సర్వే నెంబర్లో ఏ భూమి లేదు. అటుంటే మేము ట్రస్ట్కైనా ఇస్తాం, దేనికి ఇచ్చేదానికైనా సిద్ధం. ఇకపోతే కలెక్టర్ గారికి స్పందన కార్యక్రమంలో తెలుగుదేశం మండల నాయకుడు సుబ్బనర్సయ్య ఇచ్చిన కంప్లైంట్లో 556 సర్వే నెంబర్లో 1-2 సబ్ డివిజన్ నెంబర్లు రాసి ఇచ్చినాడు. ఆ సర్వే నెంబర్ ఇప్పటి వరకు సబ్ డివిజనే కాల. ఎవరో ఆన్లైన్ చనిపోయినాడంటే అది అంతా ఎంఆర్ఓ గారు, లోకల్ ఎంఆర్ఓకి డబ్బు ఇచ్చి ఒక్కరోజు ఆన్లైన్లో పెట్టి రిజిస్టర్ చేశారు. రిజిస్టర్ కూడా ఆన్లైన్ తీసేశారు. అది కలెక్టర్కి వాళ్ళు పోయి ఇచ్చినారు. అది రిజిస్టర్ క్యాన్సిల్ చేయమని కలెక్టర్ కూడా రికమెండ్ చేశారు, రాయి రాశాడు. అదేదో మన వల్ల మా తమ్ముడు వల్ల ఏదో చనిపోయినాడని పేపర్లో వచ్చింది. మళ్ళీ నేను ఎస్పీకి చెప్పిన, మా తమ్ముడైనా పర్వాలే, జరిగి ఉంటే స్ట్రిక్ట్గా ఎన్క్వైరీ చేయండి, కేసు రిజిస్టర్ చేయండి అని చెప్పిన. రాజంపేట నియోజకవర్గంలో వైకాపా ప్రజా ప్రతినిధుల ప్రమేయంతో రోజుకో భూ బాగోతం బయటికి రావడంతో జిల్లా యంత్రాంగానికి తలనొప్పిగా మారింది.